మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ అనేది అధికార పక్షమో ప్రతిపక్షమో కాదు మిత్రులారా, కాదు మిత్రులారా, ఇది కేవలం తెలంగాణ పక్షం, తెలంగాణ పక్షం, తెలంగాణ జాతిని జాగృతం చేయడం కోసం, ఈ గడ్డ కోసం వినిపించే ఉద్యమ గొంతుక వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఏఎస్ఆర్ ప్రోగ్రామ్ టిఎస్ 24 న్యూస్ ఛానల్. మిత్రులారా, ఇన్ని రోజులు సీమాంధ్ర పెట్టుబడి ఛానళ్లు తెలంగాణ సమాజాన్ని ఆలోచించకుండా, వాళ్ళ ఆత్మాభిమానాన్ని నిలబెట్టకుండా, వాళ్ళ ఆలోచనలు తెలంగాణ ప్రజల మీద రుద్దుతుర్రు, దీని మీద ధిక్కార స్వరమే టిఎస్ 24 న్యూస్ ఛానల్. మిత్రులారా, ఇకపోతే ఈరోజు వార్తలు వాస్తవాలు తీసుకుందాం. మిత్రులారా, వెలుగు పేపర్ చూడండి. మిత్రులారా, వెలుగు పేపరు ఈనాడు ఒకసారి చూడండి. మిత్రులారా, ఈనాడులో మెయిన్ పేపరు నలుమూలలకు మెట్రో ఈనాడు చెప్తుంది. అలాగే వెలి ఏం చెప్తుంది, ప్రధాన ప్రాంతాలని కలుపుతూ మెట్రో విస్తరణ. అసలు వాస్తవం ఏందో తెలుసా మిత్రులారా, ఈనాడు చెప్తున్నట్టుగా నలుమూలలకు మెట్రో అయితే మరి రాయదుర్గం నలుమూలలో ఒకటి కాదా, మరి అది ఎందుకు లేనట్టు అయింది. ఇంకోటి ఏమంటుంది మిత్రులారా, ప్రధాన ప్రాంతాలని కలుపుతూ రాయదుర్గం ప్రధాన ప్రాంతం కాదా హైదరాబాద్లా, ఎందుకు దాని గురించి మాట్లాడలే అంటే, నిన్న మొన్నటి వరకు మీరు చూసారు కదా, రోజు లక్షల కోట్ల రూపాయలతోటి యాడ్స్ ఇస్తుంది కదా రేవంత్ రెడ్డి, ఆ యాడ్స్ తీసుకుని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి చెప్పే తప్పుడు మాటల్ని గొప్పగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ఛానళ్ళు, ఈ పేపర్లు. అది తెలుసుకోవాలి మిత్రులారా, అది తెలుసుకోవాలి. ఇంకా చూడండి మిత్రులారా, ఒక్కొక్కటి ఎట్లా ఉంటుందంటే, వీళ్ళ కథ ఏంది, వీళ్ళ కార్ఖాన ఏంది, మిషన్ భగీరథ కథ ఏంది, ఇప్పటి వరకు పెట్టినవి 31 కోట్లే. అంటే మిషన్ భగీరథ కథ ఏంది, మిషన్ భగీరథ అంటే ఏందో తెలియదు వీళ్ళకి. ఎవడన్నా కఠిన ముఖమేనా రేవంత్ రెడ్డిది, ఎవడన్నా కఠిన ముఖమేనా, నిండు అసెంబ్లీలో అబద్ధాలు చెప్పుడు కాదు రేవంత్ రెడ్డి, తెలంగాణ రాకముందు నువ్వేం మాట్లాడినావు, ఉక్కే నీళ్ళు అయినప్పుడు మేము సమైక్యాన్నితో ఎట్లా కలిసి ఉండాలి అన్నావు, అధికారం వచ్చినాక ఏమన్నావు, అధ్యక్ష మాకు నీళ్ళు మనం తాగలేదా అన్నావు. అంటే నీళ్ళక తప్పుడు మాటలు మాట్లాడి అధికారంలోకి వచ్చి తప్పుడు కూతలు కూస్తే చూస్తూ కూసోనికి టిఎస్ 24 న్యూస్ వార్తలు వాస్తవాలు ఉట్టి కూసో మిత్రులారా, గుర్తుపెట్టుకో. ఏమంటుండు, మిషన్ భగీరథ కథ ఏంది, అంటే మిషన్ భగీరథ గురించి నాకు పూర్తిగా అవగాహన లేదు కాబట్టి తెలుసుకుంటుండు. తెలుసుకొని ఈ కాంగ్రెస్ పాలిత ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడన్నా అమలు పరుస్తాడేమో, పరచని తప్పేముంది, మన 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 ఇంట్లో దొంగ దొరిండు, ఆ దొంగ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్య సమాచారాలు పక్క రాష్ట్రాలకు అందజేస్తుండు, ఏముంటది చేయని. ఇంకేమంటుండు, ఇప్పటి వరకు పెట్టింది 31 కోట్లు, దేనికి ఎంత ఖర్చు అయింది అని చెప్పేసి అడుగుతుండు. ఇది తెలుసుకోవడానికి ముఖ్యమంత్రి కావన్నా, ఇదో వార్తనా. దీన్ని ఏం చేయాలి, దీనికి కథ ఏంటంటే, గతంలో కేసీఆర్ తప్పు చేసిండు, భగీరథ నీళ్ళు ఇయ్యలే, దాని మీద ఫ్రాడ్ చేసిండు, భగీరథతో నీళ్ళు ఎవరు తాగుతలేడు, ఎవరింటికి వస్తలేవు అని ఒక డ్రామాకి తెరలేపే ప్రయత్నమే ఈ వార్త. ఇది వార్తనా, అవుతే చెప్పనే కానీ సిగ్గుండాలి. ఇక దీనిపైన ఇంకోటి ఉంటుంది, రాష్ట్రం కొడితే కాళేశ్వరం పైన 48 గంటల్లో సిబిఐ ఎంక్వైరీ. సిగ్గుండాలి కదా, నువ్వు క్యాబినెట్ మినిస్టర్వి, ప్రధానమంత్రి కంటే పెద్ద పోస్ట్ నీది, క్యాబినెట్ మినిస్టర్వి, నీ పక్కపడి మినిస్టర్ ఏం చెప్పిండు పార్లమెంట్లో, కాళేశ్వరంలో అవినీతి జరగలేదు అన్నాడు, అప్పుడు నువ్వేం చెప్తావు, నవరంధ్రాలు మూసుకొని ఇంట్లో మేకప్ వేసుకుంటుంటావు, అంతకన్నా ఏమన్నా ఉన్నది అని దగ్గర, మేకప్ మీద ఉన్న దృష్టి కాళేశ్వరం మీద ఉంటే కనీసం కొంత అవగాహన ఉండేది, అది లేదు నీకు, ఇక నువ్వు మాట్లాడుతుంటావు. ఇంకేమంటాడు, కాంగ్రెస్ ఏం తక్కువ కాదే, 10 ఏళ్ళ నుంచి మీరేం చేశారు, కేసీఆర్ అవినీతిపై సిబిఐ దర్యాప్తు. చూడు, 3600 రోజులు అధికారంలో ఉండి కాళేశ్వరం అవినీతిపై ఏం చేశారని ఇన్ని రోజులు కలిసి ఉన్నారని చెప్పేసి అంటుండు. మిత్రులారా, మీకు కొడుకో బిడ్డ ఉంటే ఆ కొడుకు బిడ్డ దగ్గరికి పోయి, బిడ్డ మీ అవ్వ మీ అయ్యా పెళ్లి చేసుకున్నప్పుడు నేను విలిసిరా అంటే ఎంత దారుణంగా ఉంటుందో, మన ఉత్తమ కుమారుడి మాటలు కూడా గట్లే ఉంటాయి. 2018-19 పూర్తయిన కాళేశ్వరం పైన 2014 కంప్లైంట్ చేయమంటుండు. 3060 రోజులు అంటే అదే కదా, 10 ఏళ్ళ కిందనే కదా, అవగాహన లేదు, ఎవడని రాసిస్తే క్రాస్ చెక్ చేసుకోరు కానీ కామెంట్లు చేస్తారు వీళ్ళ కథ గిట్లుంటది, వీళ్ళు కూడా మాట్లాడతారు. ఇక పొన్నం ప్రభాకర్ అన్న ఏం చెప్పాలి, బహుజనుడు అంటాడు, బహుజన బిడ్డ అంటాడు, అధికారం వచ్చి 4 రోజులు కాలే. ఇక చూడు, చూసారు కదా పొన్నం ప్రభాకర్ గివి, అధికార మదం తలకెక్కితే ఇది ఉద్యమ గడ్డ, ఆ తలతో సహా భూమిలో నూకే తొక్కే
చైతన్యం ఉన్న నేల, ఇప్పుడిప్పుడే అధికారం వచ్చింది, పిచ్చి పిచ్చి పనులు ఏకు పొన్నవనా, నిన్న మీరు నిన్ననో మొన్ననో తడిపస్తున్నాడు అనుకుంటా, అక్కడెక్కడ కేకులు వేసిరు, నీ సహచార మిత్రుడు కూడా మంచిగా మంచి మంచి లలిత కళలు ప్రదర్శిస్తుండు నీ పక్కనే, ఆయన కళలు నీకు వచ్చినట్టున్నాయి, దగ్గర అర్జిక్ పోకు, ఆయన సకాలైనట్టుండు. ఆయన ఎవరు తెలుసు కదా, మానకోడు సార్, సకల కళావల్లభుడు ఉన్నట్టుండు. కాంగ్రెస్ లో వైఎస్ఆర్సిపి విలీనం రేపు, రాహుల్ సమక్షంలో పార్టీలో చేరనున్న షర్మిల, ఇంతకన్నా దారుణం ఉండదే, చేర మిడిచిన షర్మిల అని నేను డే ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఇయ్యలో కూడా చెప్తున్నా. ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, శత్రువులు ఎక్కడన్నా ఉండర్రా అయ్యా, మన ఇంట్లోనే తిరుగుతారు ఆడవాళ్ళని, గాళ్ళు ఏమినే ఆమెకు ప్రతి ఆ డైలాగ్కి ఎవరైనా సాక్ష్యం కావాలి, ఎవరైనా విట్నెస్ కావాలంటే షర్మిల ఫోటో వేయరు ఆ డైలాగ్ వేసినప్పుడు ఎవరైనా వీలుంటే. తండ్రి ఆశయాలంటది ఏదో బాణం అంటది, అక్రమంగా అన్యాయంగా కోట్ల రూపాయలు సంపాదించి తెలంగాణ ప్రజలలో అక్కడక్కడ యాత్ర పేరు మీద ఆ దిక్కుమాలిన యాత్ర చేసి తెలంగాణ ప్రజలలో విషబీజాలు నాటి ఇలా సొంత అన్నం మీద పోతుంది సిగ్గు లేకుండా. షీ, ఇట్లాంటి చూసినాక ఆడళ్ళ మీద ఉన్న గౌరవం కూడా పోతుంది. ఇక వీళ్ళు వీళ్ళ కథలు వీళ్ళ కార్ఖానలు తెలంగాణలో ఎంత ప్రెస్ పడిచారు, ఇప్పుడు ఆంధ్రలో కూడా నిజంగా ఎంత దారుణం అంటే, ఎంత దారుణం అంటే తండ్రి తండ్రి సమాధి మీద కూడా రాజకీయాలు చేసే పెద్ద వీర వనిత ఆమె, వీర వనిత. ఇంకేమంటారు, లోటస్ పాండ్ వైఎస్ఆర్సిపి ముఖ్యులతో సమావేశం అట, నిన్ను నమ్మి నేను కాంగ్రెస్లోకి వస్తా అంటే ఎవరన్నారో ఒక ఎమ్మెల్యే వస్తా అన్నాడు, ఎవరాయన పేరు ఏదో ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యే అంతకుముందు రేవంత్ రెడ్డి గురించి మాట్లాడిన మాటలు ఏందో తెలుసా, ఓటు నోటు దొంగ, ఇది ప్రజాస్వామ్యము, ఖచ్చితంగా రేపయలు ఉండే శిక్ష పడితే జైలు పోవాలి, ఆయన ఏమన్నా దేవుడా అన్నాడు. మరి దానికి కట్టుబడి ఉంటావా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కట్టుబడి ఉంటారా, ఆలోచించురి. చూడండి మిత్రులారా, ఒకసారి చూడండి మిత్రులారా, అదనపు రుణం ఇప్పించండి, అప్పు కావాలని కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధి ఏమని చెప్పేసి ఎవరిని అడుగుతున్నట, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ని సీఎం రిక్వెస్ట్ చేసింది. ఇది చూసినాక నాకు ఒకటి అర్థమైంది, ఇక్కడ నా అప్పు కావాలంటే ఊర్లలో కూడా అప్పు కావాలంటే వాడు మంచోడా చెడ్డోడా వాని క్యారెక్టర్ ఏందని ఆలోచిస్తారు. రాష్ట్ర పరిస్థితి కూడా అదే పరిస్థితి ఉన్నట్టు ఉంది, ఎందుకంటే సీఎం అయినప్పుడు అప్పు కావాలంటే ఎక్కడ కూడా ఆలోచన చేయాలి, అప్పు ఇచ్చేసారు. రేవంత్ రెడ్డి సీఎం అయినాక ఈయనకి ఇత్తలేరట, ఎందుకు ఇత్తలేరు అంటే వాళ్ళ పిఏ చెప్పినట, ఎందుకు ఇత్తలేరు అని అడిగితే సీఎం అంటే ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ లెక్కుండాలి, ఆయన జాతి కోసం కొట్లాడు, దేశాన్ని మొప్పించిండు మెప్పించిండు, ఆయన చూస్తే ఎవరికైనా ఇవ్వబోద్ది అవుతుంది, నువ్వు జాతికి ద్రోహం చేసినవి అవుతీవి, పట్ట పగలు పైసలు ఇస్తూ దొరికితివి, దొంగవైతివి, ఆలోచించిరేమో అన్నారట. గట్లయి భయపడి ఇంకొకరిని తీసుకొచ్చుకున్నట్టుండు, నీతి ఆయోగ్కి సంబంధించిన ఆయన తీసుకొచ్చినట్టుండు, నిక్క నిజమో కాదో మన అదిలేదాయో, ఎందుకంటే నిజం చెప్పబుద్ధి అవుతుంది, నిజం చెప్తే మాత్రం కాంగ్రెస్ వాళ్ళకి ఈ మధ్య విపరీతమైన కోపం వస్తుంది, కేసులు కూడా పట్టిస్తుండే రేవంత్ రెడ్డి.